తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్లో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక హార్టికల్చర్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్టీసీ, ఆర్థిక పరిస్థితులు ఇలా మొత్తం 30 అంశాలపై చర్చించనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై లెక్క తేల్చనున్నారు. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల స్థలాల పంపిణీపై చర్చించనున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. వెన్నెల స్లీపర్ సర్వీసులు మినహా అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను పెంచారు. పల్లె వెలుగులో కిలోమీటర్కి 10 పైసలు, ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్కి 20 పైసలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనకు పిలుపునిచ్చింది టీడీపీ. ఇవాళ బస్సు డిపోల ముందు ఆందోళనకు దిగనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి సామాన్యులపై వైసీపీ ప్రభుత్వం భారం మోపుతుందని మండిపడుతున్నారు. రైతుకు పంట గిట్టుబాటు ధరపై అసెంబ్లీ దద్దరిల్లింది. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై స్పందించిన సీఎం జగన్ పంటలకు ముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తానని వెల్లడించారు. హెరిటేజ్ విషయంలో సీఎం జగన్ ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు చంద్రబాబు. హెరిటేజ్ తనదేనని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. అలా రుజువు చేయలేకపోతే జగన్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. ఉల్లిపై జరుగుతున్న రాజకీయాలు బాధ కలిగిస్తున్నాయన్నారు సీఎం జగన్. అసెంబ్లీలో ఉల్లి ధరలపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనట్లు ఏపీలోనే అతి తక్కువ ధరకు ఉల్లి అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. అమరావతిపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీలో టీడీపీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన మంత్రి బొత్స త్వరలోనే ప్లాట్లను అభివృద్ధి చేస్తామన్నారు. రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తుందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పోలవరం కోసం రాష్ట్రానికి ఇప్పటికే 6,764 కోట్లను కేంద్రం ఇచ్చిందని తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రేపు కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష చేపట్టనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సేకరణ, చెల్లింపుల్లో జరుగుతున్న అవకతవకలపై సర్కార్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా 2వ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు గవర్నర్ తమిళిసై. కాటారం మండలం బోడగూడెంలో గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, మిషన్ భగీరథ పైప్లైన్ నిర్వహణను పరిశీలించారు. దివ్యాంగులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో నిర్వహించిన ప్రపంచ మానసిక దివ్యాంగుల దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి మానసిక వికలాంగునికి పింఛను వచ్చేలా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి డీకే అరుణ. 2 రోజులు దీక్ష చేపట్టినట్లు తెలిపారు. మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు అందరూ కలిసి రావాలని ఆమె పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ను నీతి ఆయోగ్ సభ్యులు పరిశీలించారు. రైతులకు అందుతున్న సేవలు, గిట్టుబాటు ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. హెచ్సీ అధ్యక్షుడు అజారుద్దీన్, టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిశారు. 12న జరగనున్న అజార్ కుమారుడు అసదుద్దీన్, సానియా సోదరి అనం మిర్జా వివాహ విందుకు హాజరవ్వాలని కేసీఆర్ ను ఆహ్వానించారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల 11 నుంచి 14 వరకు టోప్మెంట్ సదస్సు నిర్వహించనున్నట్లు ఏయుబీసీ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. షుగర్ బాక్స్, వైఫై సాయంతో G5 ప్రీప్లే మొబైల్ అప్లికేషన్స్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించారు. ఇంటర్నెట్ లేకుండా సినిమాలు, వీడియోలు చూడొచ్చని ఆయన చెప్పారు.
ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటడంతో శ్రీకాకుళం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లో సబ్సిడీ ఉల్లి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉల్లి కోసం క్యూ లైన్లో నిలబడి ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. దిశా నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ బృందం విచారణ పూర్తయింది. 4 రోజుల పాటు సేకరించిన సమాచారాన్ని సుప్రీంకోర్టుకు అందజేయనుంది. అటు ఎన్కౌంటర్ ఘటన కేసు ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. ఎన్కౌంటర్పై హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 4 నిందితులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణి పిటిషన్ వేశారు. మృతదేహాలను వెంటనే కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోరారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో సమర్థపై అత్యాచారం చేసి హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని మహిళా విద్యార్థి సంఘాలు నల్గొండ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. దిశా నిందితుల మాదిరిగానే వీళ్ళని శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎస్సీ ఎస్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ రాములు నాయక్. మందకృష్ణ మాదిగ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి తక్షణ న్యాయం చేయాలని కోరారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని భువనగిరిలో కళాశాల విద్యార్థినులకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో షీప్ ఆర్ హర్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎవరైనా అసభ్యకరంగా అభ్యంతరకరంగా ప్రవర్తించినా ఇబ్బంది కలిగినా డైల్ 100 కి ఫోన్ చేయాలని సూచించారు. రాచకొండ సీసీ మహేష్ భగవత్ తెలియజేశారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించింది. నూతన పాస్ పుస్తకాల పంపిణీలో అవకతవకలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మునుగోడులో కార్తికేయ కాటన్ ఇండస్ట్రీస్లో రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 3 రోజులుగా బండ్లు తెచ్చుకొని న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు ఏపీ జేఏసీ ఉద్యోగులు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. తమ గ్రామాన్ని మిడ్ మానేరు ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు వేములవాడ మండలం ఆరేపల్లి గ్రామస్తులు. ప్రధాన రహదారిపై రాస్తు రోకో నిర్వహించారు. గ్రామస్తుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఉన్నతాధికారులు వారికి మాట ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ జేఏసీ విశాఖలో సభ నిర్వహించింది. పార్లమెంటులో ప్రత్యేక హోదా బిల్లు ప్రవేశపెట్టేలా ఎంపీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జనవరి 31 తిరుమలను ప్లాస్టిక్ ఫ్రీ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు టీడీపీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి. టీ స్టాల్స్ తో పాటు ఇతర షాపుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ విక్రయాలను నిషేధిస్తామని చెప్పారు. కడప జిల్లా జమ్మలమడుగు ఆసుపత్రిలో మృతురాలు లక్ష్మీదేవి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు ఆమె బంధువులు. లక్ష్మీదేవిని తన భర్త రామకృష్ణ హత్య చేశాడని ఆరోపించారు. అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లాలోని రావుకామతం మండలం తోటకూరపాలెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత ఎడ్ల లక్ష్మిని గొంతు కోసి పరారయ్యాడు దుండగుడు. తీవ్ర గాయాలతో ఆమె మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి 25 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి, 11,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా దాబాల్లో పనిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. విశాఖలో బైకులను మాయం చేసే దొంగల ముఠా ఒకటి నగర పోలీసులకు చిక్కింది. 7 కాలంగా బైకులను చోరీ చేస్తున్న 2 మాయగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 26 బైకులను స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఇన్నోవాలో గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా నుంచి ఖమ్మంకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమ్మకతాడులో కల్తీ మద్యం తయారు ముఠా గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఈ కేసులో పలువురు వైసీపీ వర్గీయులు పట్టుబడ్డారు. అరెస్టు అయిన వారికి డోన్ సబ్ జైలుకు తరలించారు. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ల చోలికి పాల్పడుతున్న 2 ముఠాలను ఆదిలాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
వారి నుంచి పెద్ద మొత్తంగా రాగిని స్వాధీనం చేసుకున్నారు. వీరందరూ మహారాష్ట్రకు చెందిన వారిని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లాలో వికాస్ కాలేజ్ బస్సు బీభత్సం సృష్టించింది. నూజివీడు చాటరాయి మండలం పోలవరం వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఓ మహిళపైకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంతో పురుగుల ముందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు దంపతులు. వారిలో ఒకరు మృతి చెందగా మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం కోమరగిరి పట్టణంలో చోటు చేసుకుంది. తన వ్యవసాయ భూమిని ఆక్రమించారంటూ పోలీసులను ఆశ్రయించినా తనకు న్యాయం జరగలేదని, పోలీస్ స్టేషన్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు ఓ వృద్ధురాలు. దీంతో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా సంఘంలో చోటు చేసుకుంది. తమిళనాడులోని తిరువన్నమలై అరుణాచలేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శైవక్షేత్రంలో 3 టన్నుల నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించారు అధికారులు. కార్తీక దీపాన్ని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో గబ్బల మంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ జాతరకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఢిల్లీలో ఎన్ఎస్యూఏ ఆందోళనకు దిగింది. హాస్టల్ ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిర్భయ నిందితుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు విధించిన ఉరిశిక్షను పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నిందితులకు ఉరిశిక్ష పడుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఉప ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో మంత్రివర్గ విస్తరణపై సీఎం యడియూరప్ప దృష్టి పెట్టారు. 2-3 రోజుల్లో కేంద్ర పెద్దలతో దీనిపై చర్చిస్తానని తెలిపారు. గెలుపొందిన వారికి మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఇవాళ రాజ్యసభ ముందుకు రానుంది. ప్రతిపక్షాల విమర్శలు, నిరసనల మధ్య లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభలోనూ ఆమోదింపచేయాలని బీజేపీ యోచిస్తోంది. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టే పనిలో పడింది. దేశంలో పెరుగుతున్న అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులు పార్లమెంటును కుదిపేశాయి. భారతదేశం అత్యాచార భారతంగా మారుతోందని అధీర్ రంజన్ విమర్శించారు. ఘటనలకు దేశానికి ముడిపెట్టడమేటని కాంగ్రెస్లో బీజేపీ మండిపడింది. రాహుల్ వ్యాఖ్యలపై శివసేన ఘాటుగా స్పందించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా బిల్లుకు మద్దతిచ్చామని స్పష్టం చేసింది. మహారాష్ట్రలో మాత్రమే తాము కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, తామింకా యూపీఏలో చేరలేదన్న విషయాన్ని గుర్తు చేయాలని సూచించింది. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఈశాన్య భారతం బగ్గుమంటోంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి, ప్రజా మానవ హక్కుల సంఘాలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగాయి. కౌంట్డౌన్ కొనసాగుతుంది. ఇవాళ మధ్యాహ్నం ఇంగులోకి రాకెట్ దూసుకెళ్లనుంది. పీఎస్ఎల్వీ వాహక నౌకకు ఇది 50వ ప్రయోగం కాగా, శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం.